వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. మీకు తెలుసా, అసలు భారతదేశ ప్రథమ సంగ్రామం కంటే ముందే ఈ ఘటన జరిగిందని, అది మన దేశ చరిత్రలో అత్యంత పాశవికమైన నరమేధగా లిఖించబడిన జలియన్ వాలాబాగ్ కన్నా అతి దారుణమైందని. అవును, మీరు విన్నది నిజమే. ఈ అత్యంత దారుణమైన సంఘటన ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ గ్రామంలో జరిగింది. ఇంతవరకు మనం చదువుకున్న చరిత్రలో భారత ప్రథమ స్వాతంత్ర్య పోరాటం 1857లో జరిగిందని తెలుసు. కానీ ఈ సంఘటన 1857 ఏప్రిల్ 9 నిర్మల్ ప్రాంతంలో సరిగ్గా సిపాయిల తిరుగుబాటుకు నెల రోజుల ముందే చోటు చేసుకుంది. ఈ పోరాటాన్ని ప్రారంభించింది ఒక గోండు రాజు. అందుకే కాబోలు ఈ చరిత్రని గత పాలకులు పట్టించుకున్నట్టుగా మనకు ఎక్కడా కనిపించదు. నిజానికి మన సమాజంలో శతాబ్దాల కాలం నుంచి ఆదివాసీలది అస్తిత్వ పోరాటమే, వాళ్ల మనుగడ దినదినకంటమే. అలా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలు మరియు తెలంగాణలోని ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాలు గోండు తెగకు చెందిన రాంజీ గోండ్ ఆధీనంలో ఉండేవి. ఈ ప్రాంతాన్ని జనగాన్ గా పిలిచేవారు. సరిగ్గా ఈ కాలంలో బ్రిటిష్ వారికి రవాణా పరంగా చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకంటే మరట్వాడా ఇటు సెంట్రల్ ప్రావిన్స్ అయిన నాగ్పూర్ వెళ్లే దారిలో ఉండటమే. అందుకు బ్రిటిష్ మరియు నిజాం రాజుల మధ్య ఒప్పందం కుదిరి ఈ ప్రాంతాన్ని నిజాం బ్రిటిష్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి బ్రిటిష్ సైనికుల చేత ఈ ప్రాంతపు ప్రజలు ఎంతగానో పీడించబడ్డారు. అంతేకాక స్త్రీలపై అత్యాచారాలు ఒక సాధారణ విషయంగా మారిపోయింది. నిజానికి గోండులు స్వేచ్ఛాజీవులు, ఆత్మగౌరవంతో బతకటం వారి జీవన శైలి కాబట్టి ఇలాంటి దారుణాలను సహించేది లేదని రాంజీ గోండు నాయకత్వాన బ్రిటిష్ వారిపై తిరుగుబావుటా ఎగురువేశారు. ఈ క్రమంలో బ్రిటిష్ సైన్యం రాంజీ గోండు దెబ్బకు తట్టుకోలేక పారిపోవటం జరిగింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటు ఎప్పటికైనా భారత ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంచుతుందని భావించి నిజాం సైన్యంతో కలిసి రాంజీ గోండును చంపటానికి పథక రచన చేయటం జరిగింది. అప్పటికి వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రాంజీ నిర్మల్లో ఉన్నాడని తెలిసి 1857 ఏప్రిల్ 9 గోండు సైన్యంపై దాడి చేయటం జరిగింది. అయితే ఈ పోరాటంలో గోండుల సాంప్రదాయ ఆయుధాలు బ్రిటిష్ వారి అత్యాధునిక ఆయుధాల ముందు నిలవలేకపోయాయి. ఫలితంగా రాంజీ గోండ్ మరియు అతని 1000 మంది అనుచరులు బందీలుగా చిక్కారు. ఈ 1000 మందిని ఒకే రోజు ఒకే మర్రి చెట్టుకు ఉరితీశారు. ఈ చెట్టు ఇప్పటికీ నిర్మల్ గ్రామంలో ఉంది. అప్పటి నుంచి దీనిని 1000 ఊరుల మర్రిగా పిలుస్తారు. మొత్తం మీద ఈ సంఘటనను మనం ప్రథమ సంగ్రామ పోరాటంగా అనుకోవచ్చు. అంతేకాక జలియన్ వాలాబాగ్లో 1919 ఏప్రిల్ 13 సమావేశమైన 600 మందిని జనరల్ డయ్యర్ నాయకత్వంలో పొట్టన పెట్టుకుంది తెలిసిందే. అయితే దానికంటే ముందే కల్నల్ రాబర్ట్ నాయకత్వాన జరిగిన 1000 మంది బలిదానాలను పాలకుల నిర్లక్ష్యం మూలంగా కాలగర్భంలో కలిసిపోయిందనటం అతిశయోక్తి కాదేమో. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.